Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Andhra Jyothi versus Sakshi Media War ila koda untunda Andhra Jyothi versus Sakshi Media War tarasthayiki jarindi oka patrikalo vachina vartanu maro patrika kandinchukuntu ratcha chestunnayi TDP versus YCP ga సోషల్ మీడియాలో ఆసక్తికరమైన పోరు జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిలోకి ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా చేరింది. విషయం ఏమిటంటే ఆంధ్రజ్యోతి సైట్ లో ఒక వార్త వచ్చింది. ఒక సర్కారీ టీచర్ పిఆర్సీ వల్ల జీతం తగ్గిందని, ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవడం కోసం కూలీగా మారాడు అనేది ఆ వార్త సారాంశం. అయ్యో, పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన టీచర్ కూలీగా మారాడు దేవుడై, ఏమిటింత అన్యాయం బాబోయ్ అన్నట్లుగా ఆ వార్త కనిపించింది. కరోనా సమయంలో వేల మంది ప్రైవేట్ టీచర్లు లెక్చరర్లు బజారున పడ్డారు. నిజంగానే వారి కుటుంబాలు చితికిపోయాయి. రోడ్డున పడి దొరికిన పనల్లా చేస్తూ బతకడానికి నానా కష్టాలు పడ్డారు. ఇప్పటికీ పరిస్థితి అలాగే ఉంది. వాళ్ల బతుకు కష్టాల గురించి ఎవరూ రాయరు. ఇంతటి ఆర్థిక దురవస్థలోనూ రెగ్యులర్గా జీతాలు తీసుకున్న సర్కారీ టీచర్ వెటకారంగా నేను కూలీగా మారాను అని చెబితే దాన్ని వార్తగా రాసి ఫోటో తీసిన ఆంధ్రజ్యోతికి హాట్సాప్ చెప్పాల్సిందే. మిగతా సమాజం మొత్తం ఏమైపోయినా పర్లేదు, జీతాలు పెంచాల్సిందే, అది మా హక్కు అని నినదీస్తున్న సర్కారీ ఉద్యోగులు తీరు చూస్తున్నాం కదా, సర్కారు మెడ మీద కత్తి పెట్టి మాతో పెట్టుకుంటే పోతావు, నాశనమైపోతావు అన్నట్లుగా మాట్లాడిన వారిని చూశాం. అసలు ఆటో వాళ్లకు, వితంతువులకు, వృద్ధులకు డబ్బులు ఎవడ ఇవ్వమన్నాడు, అది ఎవడబ్బా సొమ్ము అని సంధి ప్రలాపనలకు దిగిన వాళ్లను చూశాం. సరే, పిఆర్సీతో జీతాలు పెరగకపోతే పోని, జీతాల్లో కోతలు ఏమిటో ఆ జగన్కే తెలియాలి, ప్రభుత్వాన్ని నడిపిస్తున్న పెద్దలకే తెలియాలి. థాట్ అంతా బాగానే ఉంది. ఎవరికీ జీతాలు తగ్గడం లేదు అంటుంది ప్రభుత్వం. మా ప్లే స్లిప్లు చూసి చెప్పండి అంటారు జీతాల్లో కోతలు పడ్డ ఉద్యోగులు. ఆ చర్చను, అందులో అన్యాయాన్ని కాసేపు పక్కన పెడితే నిజంగా సర్కారీ ఉద్యోగులు కూలి పనులకు వెళ్లాల్సిన దుస్థితి ఉందా? సగటు సర్కారీ ఉద్యోగి చేస్తున్న పని ఎంత, వస్తున్న జీతం ఎంత? ఆంధ్రజ్యోతి వార్తను చూశాక సాక్షికి చిరాకెత్తినట్లుంది. సహజమే కదా, మా జగనన్ను బదనాం చేస్తారా, బురద తలుతారా అని ఇంకో కోణంలో నరుకొచ్చింది. సదరు టీచర్ భార్య కూడా టీచరేనట, ఇద్దరికీ కలిపి లక్షన్నర వస్తాయట, ఆయనకు ఇద్దరు భార్యలట, గతంలో ఆయన మీద లైంగిక వేధింపులు, ఆరోపణలు ఉన్నాయట. ఇలా సాక్షి ఫుల్ అటాక్ చేసింది. ఆంధ్రజ్యోతి ఏదో దిక్కుమాలిన వార్త రాశాడు సరే, మరి సాక్షి ఆయన వ్యక్తిగత జీవితం మీద ఇలా దాడి చేయడం కూడా ఎందుకో బాగనిపించలేదు, వదిలేయాల్సింది. ఆంధ్రజ్యోతి వార్తను చదివిన వాళ్ళు నవ్వుకుని ఆ పత్రిక మీద జాలిపడతారు కదా. నిరసన వ్యక్తీకరణ ఆ టీచర్ హక్కు, ఎవరు కాదనరు. కాని మరీ అంత సంపాదన ఆస్తులు ఉన్నవాళ్లు కూడా పిఆర్సీ నష్టాల భర్తీకి కూలి పనులకు వెళ్తున్నట్లుగా ఆ వెటకారపు ఫోటోలు ఏమిటి, ఎవరి కళ్ళకు గంతలు కట్టడానికి? సో ఈ మొత్తం వ్యవహారంలో టీచర్, జ్యోతి, సాక్షి అన్ని దారి తప్పినట్లుగా అనిపించింది. ఇంతకీ ఆ సారు గారు బోధించేది ఏమిటో తెలుసా, హిందీ అట. అసలు మన సమాజానికి ఇప్పుడు స్కూల్ స్థాయి నుంచే హిందీ బోధన అవసరమా, హిందీ టీచర్లు అవసరమా, వాళ్లకు జీతాలను ఈ సొసైటీ భరించడం అవసరమా? దేశంలో ఎక్కడైనా పనిచేయడానికి హిందీ ఉపయోగపడుతుంది అనే సమర్థన ఉంటే సరే, కానీ అదేదో ఇంటర్లో ఓ సబ్జెక్టుగా పెట్టేస్తే సరిపోదా? బాల్యం నుంచే దాన్ని రుద్దడం ఎందుకు? ఈ ప్రశ్నల మీద సర్కారు దృష్టి సారించాల్సి ఉంది.